అనదర్ బిగ్ బ్రేకింగ్ న్యూస్. కర్ణాటక అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. విశ్వాస పరీక్షపై చర్చ సందర్భంగా అధికార విపక్ష సభ్యులు వాదనకు దిగారు. ఇవాళే ఓటింగ్ జరపాలని బీజేపీ డిమాండ్ చేయగా ఓటింగ్ వాయిదా వేయాలని కాంగ్రెస్ పట్టుబట్టింది. ఇరుపక్షాల సభ్యులు పోడియంలోకి దూసుకురావడంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో స్పీకర్ రమేష్ కుమార్ సభను 4:30 వరకు వాయిదా వేశారు. ఇక మా ప్రతినిధి రవిచంద్ర మరిన్ని డీటెయిల్స్తో సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, కర్ణాటక అసెంబ్లీలో ఏం జరుగుతుంది? కంప్లీట్ డీటెయిల్స్ ప్లీజ్. కర్ణాటకలో ఇరవై నుంచి కూడా ఈరోజు చర్చ నడుస్తుంది. బల నిరూపణకు సంబంధించిన అంశాల మీద చర్చ నడుస్తుంది. అందులో ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో ఆ తీర్పు మీద కూడా చర్చ నడుస్తుంది. అయితే ముఖ్యంగా ఇక్కడ ఏంటి అంటే, ఎవరైతే తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఉన్నారో ఈ తిరుగుబాటు ఎమ్మెల్యేలని నిర్బంధ సమావేశాలు కాదు రావాలని కోర్టు తీసుకుంది. అయితే ఇక్కడ సాంకేతికంగా పార్టీలు ఉంటాయో ఆ పార్టీలు వాళ్ళ సమావేశాలకు హాజరు కావాలని విప్పు జారీ చేసి కంపల్సరీ హాజరు కావాల్సి ఉంటారు. హాజరు కాకపోతే వాళ్ళ సభ్యత్వాలను కోల్పోదు అనర్హత వేడి వేయొచ్చు అనమాట. ఇదే అంశాన్ని సిద్ధరామయ్య ప్రధానంగా ప్రస్తావించారు. మరోవైపు కుమారస్వామి సభానాయకుడు ఎవరైతే ముఖ్యమంత్రి కుమారస్వామి ఉంటా ఆయన కూడా చెప్తున్నారు, ఎమ్మెల్యేలు ఎవరు కూడా ఇక్కడ లేకుండా ఒక నిర్బంధంలో క్యాంపు లో ఉన్నప్పుడు ఈ ఇక్కడ బల నిరూపణ చేయడం అనేది కరెక్ట్ కాదు. రెండోది ఒకవేళ ఈ అధికారాన్ని కూడా మేము ఇలాగే పట్టుకొని వేలాలనే ఆలోచనలో కూడా లేదు. ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో ఆ ఎమ్మెల్యేలు అంటే వాళ్ళ నియోజకవర్గాల్లో ఉన్నప్పుడు, రెండోది తాము బల నిరూపణకు సిద్ధంగా ఉన్నాం, ఆ దాంతో వెనకడికి వేసే ప్రసక్తి లేదు. కాకపోతే ఈ ఇప్పుడున్న అంశాలు ఏవైతే స్పీకర్ కి రాజీనామాలు ఇచ్చిన ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టుకు పోల్సిన అవసరం ఏముంది? డికే శివకుమార్ కూడా ఇది ప్రధానంగా ప్రస్తావించారు, పోల్సిన అవసరం ఏముంది? రెండోది స్పీకర్ కి మీరు రాజీనామాలు ఇచ్చి స్వయంగా కలిసి ఇచ్చి మీరు విచారణ ఇక్కడ చేయకుండా నేరుగా ముంబైకి వెళ్ళి ముంబై నుంచి మీరు క్యాంపులకు వెళ్ళి ప్రత్యేక విమానంలో తిరుగుతున్నారు. కాబట్టి ఇదంతా కూడా వెనక బీజేపీ ఉండి నాటకం ఆడిస్తోంది. యడ్యూరప్ప ముఖ్యమంత్రి కావడానికి ఆడిస్తున్న ఈ నాటకంలో మా ఎమ్మెల్యేని ఇబ్బంది పెడుతున్నారు. ఖచ్చితంగా మా ఎమ్మెల్యేకి రక్షణ కల్పించాలి. ఇప్పటికే ఒక ఎమ్మెల్యే ఎవరైతే ముంబైలో ఆసుపత్రిలో చేరడం చెప్పి ఫోటోలను కూడా అసెంబ్లీలో ప్రదర్శించడం జరిగింది. అంతేకాక దీనికి సంబంధించి తన ఆరోగ్య సమస్యకు సంబంధించిన పూర్తి వివరాలు నాకు అందించాలని చెప్పి స్పీకర్ కూడా హోంమంత్రిని ఆదేశించడం జరిగింది. ఇవన్నిటి నేపథ్యంలో చూస్తుంటే ఖచ్చితంగా ఈరోజు బల నిరూపణ ఏదైతే ఉందో అది జరిగే అవకాశం, పరీక్ష అయితే జరిగే అవకాశం లేదు. ఖచ్చితంగా ఇది సోమవారం అనుకో మంగళవారం అనుకో వాయిదా పడే అవకాశం ఉంది. ఏదైనా కూడా స్పీకర్ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి రెండో సుప్రీంకోర్టు ఉత్తర్వుల నేపథ్యము, మరోవైపు ఈ అధికార ప్రతిపక్షాలు చేస్తున్న ఈ ఏదైతే వాదనలు ఉన్నాయో ఈ వాదనకు అనుగుణంగా తుది నిర్ణయం తీసుకోవాల్సింది స్పీకరే. కాబట్టి స్పీకర్ నిర్ణయానికి అనుగుణంగా ఏదైతే బల నిరూపణ ఉందో ఇది మరో వారమో 10 రోజుల్లో వాయిదా పడే అవకాశం ఉంది. ఇప్పటికే ఆల్రెడీ ముఖ్యమంత్రి కుమారస్వామి కోరారు 26 తారీఖు వరకు మాకు వ్యవధి ఇవ్వాలి. ఇప్పుడు ఎందుకంటే ఈ నేపథ్యంలో బల నిరూపణ పెట్టడం కూడా కరెక్ట్ కాదు. ఎమ్మెల్యేలంతా ముంబై క్యాంపులో ఉండి ఇక్కడ పెట్టడం కరెక్ట్ కాదని చెప్పి చెప్పడం జరిగింది. అయితే మరోవైపు ఎవరైతే రాజభవన్కి వెళ్ళిన ఈ బీజేపీ ఎమ్మెల్యేలు ఖచ్చితంగా ఈ రోజు బల నిరూపణ జరిగే విధంగా ఆదేశాలు ఇవ్వాలని చెప్పి గవర్నర్ కూడా కలిశారు. కానీ ఏది ఏది జరిగినా స్పీకర్ నిర్ణయం మీద ఆధారపడుతున్న నేపథ్యంలో ఈరోజు బల నిరూపణ జరిగే అవకాశాలు దాదాపుగా లేనట్లనేది మనకు తెలుస్తుంది. ఇకపోతే ఈరోజు ప్రొసీడింగ్స్ కనుక చూస్తే రవిచంద్ర, కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు వినపడినాయి. ఒకటి, విప్ విషయంలో సుప్రీంకోర్టు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది, కాబట్టి ఆ క్లారిటీ వచ్చే వరకు కూడా బల నిరూపణకు వెళ్ళకూడదని కొంత వాదన. రెండో పాయింట్ వచ్చేసి స్వయాన కుమారస్వామి ఒక తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఇది బయట చేయడం వేరు, ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ ట్రస్ట్ ఓటు అడిగిన సందర్భంగా కాన్ఫిడెన్స్ మోషన్కు సంబంధించిన చర్చ సందర్భంగా మాట్లాడుతూ చేసిన ప్రసంగంలో మా ఎమ్మెల్యేలను కిడ్నాప్ చేశారు. ఏదైతే 15 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ ఈజ్ ఎ బిగ్ వర్డ్ ఇన్ డెమోక్రటిక్ సిస్టమ్. కాబట్టి ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ ఒక ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలను కిడ్నాప్ చేశారు, ఇది బలవంతంగా ఈ పరిస్థితికి నెట్టివేయబడ్డాను నేను అని మాట్లాడటం ఏ విధంగా చూడాలి? అలాగే ఇది ఎటువంటి పరిణామాలకు దారితీసే అవకాశం ఉంది? అసలు ఓటింగ్కి వెళ్ళే అవకాశాలు ఏమన్నా ఈ కమింగ్ 2 డేస్లో అవకాశం ఉందా అసలు? అంటే ఈ రెండు అంశాలు మనం ప్రధానంగా చూడొచ్చు సురేష్. ఒకటి ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, కానీ తీర్పు ఇచ్చిన నేపథ్యం స్పీకర్ మేము ఆదేశించలేమేమో, వారికి గడువు ఈ నిర్ణీత గడువులోగా మేము చేయాలని చెప్పలేము, కానీ బల నిరూపణ పరీక్ష నిర్వహించుకోవచ్చు అని చెప్పింది. అది ఏదైతే వాళ్ళు విప్పు జారీ చేయాలా లేదా అనే అంశాన్ని ఎక్కడ కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేయలేదు, ఆ విషయాన్ని ప్రస్తావించలేదు. ఇప్పుడు అదే అంశంతోనే ఈ అధికార ప్రతిపక్షాలకు సంబంధించిన చర్చ నడుస్తుంది. అయితే రెండో అంశం ఏంటంటే, ఏదైతే ఎమ్మెల్యేలు ఉన్నారో ఎమ్మెల్యేలు బీజేపీకి సంబంధించినప్పుడు బీజేపీకి ఇది లేనప్పుడు ముంబైలో వాళ్ళు ఒక క్యాంప్ లో ఎలా ఉంటారు అక్కడ ప్రత్యేక చెప్పే నేతలంతా కూడా వాళ్ళకి లక్షణంగా ఉంటున్నది ఎవరు, వెనుకున్నదంతా కూడా బీజేపీ ముఖ్య నేతలే. రెండోది, ఏదైతే ఎమ్మెల్యేలు అనారోగ్యం పాలై వాళ్ళు ఉండి వాళ్ళ కుటుంబ సభ్యులంతా ఆందోళన చెందుతున్నా వాళ్ళంతా మా వద్దకు వచ్చారని చెప్పి కుమారస్వామి సభలోనే చెప్పడం జరిగింది. అందుకోసమని ఎవరైతే క్యాంప్ లో ఉన్నారో ఆ ఎమ్మెల్యేలకు అంతా రక్షణ కల్పించి వెంటనే వాళ్ళని బెంగుళూరు కర్ణాటకకి తరలించాలని చెప్పి కోరడం జరిగింది. ఈ నేపథ్యంలో బలపతి నిరూపణ పరీక్ష జరిగే అవకాశం అనేక.
ఓకే రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర. ఇక పూర్తి అనాలిసిస్ అందించడానికి మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ కృష్ణ సాయిరామ్ న్యూస్ రూమ్ నుంచి సిద్ధంగా ఉన్నారు. కృష్ణ సాయిరామ్, గుడ్ ఈవినింగ్. కృష్ణ సాయిరామ్, మనం కర్ణాటక ఒక రసకందాయంలో ఈరోజు పడిందనే చూడాలి. అక్కడ అసెంబ్లీ నడుస్తోంది, కాన్ఫిడెన్స్ మోషన్కి సంబంధించినటువంటి చర్చ ప్రారంభమైన సందర్భంగా ముఖ్యమంత్రి స్థాయిలో ఒక కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు ఇక్కడ సందర్భానుసారం మనం మాట్లాడుకోవాలి. ఒకటి, ఈ 15 ఎవరైతే రెబల్ ఎమ్మెల్యేస్ ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ మనస్సాక్షికి వ్యతిరేకంగా వాళ్ళని కిడ్నాప్ చేయబడ్డారు అనేది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి ఇదంతా కూడా బీజేపీ దగ్గరుండి ఆడిస్తున్నటువంటి నాటకం. దానిలో భాగంగానే వాళ్ళు మహారాష్ట్రకు వెళ్ళటం కానీ అక్కడ హోటల్లో ఒక బీజేపీ వ్యక్తికి సంబంధించిన హోటల్లో స్టే చేయటం కానివ్వండి. రెండో పాయింట్ వచ్చేసి సుప్రీంకోర్టు ఒక క్లారిటీ ఇవ్వలేదేమో అని అనే రీతిలో కూడా మాట్లాడటం జరిగింది. ఆ 15 మంది ఎమ్మెల్యేలు ఖచ్చితంగా ఈరోజు అసెంబ్లీ ప్రొసీడింగ్స్కి వెళ్ళాలి అనేది చెప్పకపోవటం, అది వాళ్ళ ఇష్టం అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పటం, మరి విప్పు విషయంలో ఏ విధంగా దీన్ని తీసుకోవాలనేది కొంత సందిగ్ధత. కాబట్టి ఇవన్నీ చూస్తే మీ అబ్జర్వేషన్ ఏంటి, ఏం జరగబోతుందంట? ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి చూస్తే కనుక తీవ్రమైనటువంటి గందరగోళమైనటువంటి రాజకీయ వాతావరణం నెలకొందనే చెప్పాల్సి ఉంటుంది. ముఖ్యంగా అటు భారతీయ జనతా పార్టీ ఈరోజే విశ్వాస పరీక్షను అటు ఇటో తేల్చి చెప్పాలని గట్టిగా పట్టుపడుతున్న నేపథ్యం, కొన్ని శాంతి భద్రతలకు సంబంధించినటువంటి అంశాలు, కిడ్నాప్ ఆరోపణలు, విప్పు ఉల్లంఘనకు సంబంధించిన అంశాలని బయట పెట్టడం ద్వారా స్పీకర్ని చైర్లోకి కొన్ని పవర్స్ని తొయ్యాలనేటటువంటి ప్రయత్నం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ జేడీఎస్ సంకీర్ణానికి కనిపిస్తోంది. తమకి నిన్నటి వరకు టచ్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కొంతమంది ఆ సభకు హాజరు కాకపోవడానికి కిడ్నాప్ కారణం, అందువల్ల వారు బలవంతంగా ఎక్కడో నిర్బంధించబడ్డారు కనుక అంటే సభ్యుల యొక్క స్వేచ్ఛను సభ్యులు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేటటువంటి అవకాశాన్ని కల్పించాల్సిన బాధ్యత స్పీకర్ది కనుక అందులోని విప్ జారీ చేసినటువంటి నేపథ్యంలో ఈ సందర్భంగా ఓటింగ్ జరపడం అనేది కరెక్ట్ కాదనేటటువంటి ఒక మౌలికమైనటువంటి ప్రశ్నను లేవనెత్తుతున్నారు కాంగ్రెస్ జేడీఎస్కి సంబంధించినటువంటి సభ్యులు. మరోవైపు చూస్తే కనుక సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో కొంత సందిగ్ధత ఉంది. ఎందుకంటే సుప్రీంకోర్టు ఒకవైపు స్పీకర్ వారి యొక్క రాజీనామాలో లేదా అనర్హతకు సంబంధించి నిర్ణయం తీసుకునేటటువంటి స్వేచ్ఛ ఉంది, సమయం కూడా మేము నిర్దేశించలేమని చెప్తూనే వాళ్ళు సభకు హాజరు కావాలా లేదా అనేటటువంటి స్వేచ్ఛ ఎవరైతే రాజీనామా చేశారో వాళ్ళకు కూడా ఉంటుంది అని. అంటే ఈ సందర్భంగా ఒకటి విప్ జారీ చేసినప్పుడు, విప్ అనేది రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక హక్కు, అందువల్ల విప్ జారీ చేసినప్పుడు సభ్యుల యొక్క అర్హత కోల్పోతారు, దానికి సంబంధించినటువంటి క్లారిటీ మాత్రము సుప్రీంకోర్టు ఇవ్వలేదు. అందువల్ల దానికి సంబంధించి మరీ సుప్రీంకోర్టును ఆశ్రయించాలి, సుప్రీంకోర్టు ఈ విషయం చెప్పలేదు కదా అంటూ జేడీఎస్ కాంగ్రెస్ సభ్యులు ఎత్తుతున్నటువంటి ఒక ప్రశ్న. మరోవైపు చూస్తే కనుక ఉదయం నుంచి కూడా ఆ కాలయాపన చేసేందుకు కొంత అధికార పక్షం ప్రయత్నం చేస్తున్నట్లుగానే మనం చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ముందుగా ట్రస్ట్ ఓటుకి సంబంధించినటువంటి నిర్ణయాన్ని తీసుకోకుండా ఇతరత్ర సభ్యులు హాజరు గైరాజరికి సంబంధించిన విషయం, కిడ్నాప్కి సంబంధించిన విషయం, తర్వాత మళ్ళీ మరికొన్ని ప్రశ్నలు, అంటే సిద్ధరామయ్య, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య లేవనెత్తినటువంటి అంటే పాయింట్ ఆఫ్ ఆర్డర్ అంశం, ఇలాంటి అనేక అంశాల ద్వారా సాధ్యమైనంత వరకు ఈ వ్యవహారాన్ని సాగదీయాలి అనేటటువంటి పరిస్థితి అయితే అధికార పక్షానికి కనిపిస్తుంది. మరోవైపు చూస్తే కనుక భారతీయ జనతా పార్టీ గవర్నర్ని ఆశ్రయించి వెంటనే ట్రస్ట్ ఓటు మీద ఓటింగ్ జరపండి అనేటటువంటి ఆదేశాలు ఇవ్వాలంటూ గవర్నర్ను కలిసినటువంటి పరిస్థితి. కానీ గవర్నర్ స్పష్టంగా ఇప్పటికిప్పుడు పూర్తి చేసి తేల్చి చెప్పండి అని చెప్పడం సాధ్యం కాదు. ఎందుకంటే శాసనసభ నిర్వహణకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా పూర్తి స్థాయిలో స్పీకర్ కంట్రోల్లోనే ఉంటాయి, ఏం చేయాలనేది స్పీకరే నిర్ణయం తీసుకుంటారు. అయితే సభను సమావేశపరచమని, ట్రస్ట్ ఓటుకి వెళ్ళమని చెప్పగలుగుతారేమో, కానీ ఈ రోజుకి ఈరోజు చేయమని చెప్పేటటువంటి పరిస్థితి కూడా ఉంటుందని అనుకోలేము. మరోవైపు చూస్తే కనుక ఇప్పుడు చూస్తే కనుక అడ్వకేట్ జనరల్తో సమావేశం అవడం స్పీకరు, ఇంకోవైపు చూస్తే కనుక సభ్యులకు సంబంధించి అంటే సభ్యులు కిడ్నాప్ అయ్యారనేటటువంటి ఆరోపణకు సంబంధించి హోంమంత్రి ప్రకటన కోరాలని అనుకోవడం, ఇవన్నీ చూస్తే కనుక సభ్యులు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేందుకు కొన్ని ఆటంకాలు, వారు ఎక్కడున్నారో వారు ఆచూకీ తెలియనటువంటి పరిస్థితి, మరోవైపు సభలో గందరగోళం మరైనటువంటి పరిస్థితి, అంటే సభ ఆర్డర్లో లేదనేటువంటి పరిస్థితి కల్పిస్తున్నటువంటి దృష్ట్యా దీన్ని మరింత సాగదీసేందుకు, వాయిదా వేసేందుకు కూడా స్పీకర్కి అధికారం ఉంటుందనే చెప్పాల్సి ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా రాజకీయపరమైనటువంటి కుమ్ములాట గందరగోళం అనేది రాజ్యాంగ
ఆర్థికపరమైనటువంటి ఒక సంక్షోభంగా కూడా ఇక్కడ మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి ఇమీడియట్గా ఒక గంటలోనో రెండు గంటల్లోనో తెరపడుతుందని కూడా మనం చెప్పలేము. ఒకవేళ సభలో ఈ గందరగోళ పరిస్థితి కొనసాగితే కనుక స్పీకర్ తన విచక్షణ మేరకు వాయిదా నిర్ణయాన్ని కూడా తీసుకునేందుకు అవకాశం కనిపిస్తుంది. సురేష్. సాయిరాం గారు, ఇక్కడ ఎగ్జాక్ట్గా 10 to 4 కరెక్ట్గా మన బులెటిన్ స్టార్ట్ అయ్యే ముందు ఒక కర్ణాటక నుంచి ఒక కీలకమైన అప్డేట్ వస్తుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్పీకర్. కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ కేఆర్ రమేష్ కుమార్ సెడ్, ఐ వోంట్ ఎంక్వైర్ హూ వెంట్ ఇన్ విచ్ ఫ్లైట్. మై ప్రాబ్లమ్ ఈజ్ దిస్, సిద్ధరామయ్య రైట్స్ టు మీ దట్ ఎమ్మెల్యేస్ ఆర్ బీయింగ్ కిడ్నాప్డ్. ఒక రిటర్న్గా ఒక ముఖ్యమంత్రి నుంచి స్పీకర్కి రిటర్న్ ఫామ్లో కిడ్నాప్ అయ్యారని చెప్పేసి వచ్చింది అని నా దగ్గరికి వచ్చిందని స్పీకర్ చెప్పడం ద్వారా రేపు ఏ విధంగా, లేకపోతే ఈరోజు లేటర్ ఇన్ ది ఈవినింగ్ కానీ ఏ విధంగా ఈ ప్రొసీడింగ్స్ ముందుకెళ్లే అవకాశం ఉంది? బీజేపీ డిమాండ్ చేస్తున్నట్టుగా ఇమీడియట్గా ఓటింగ్కి వెళ్ళే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి ఈ పర్టిక్యులర్ స్టేట్మెంట్ ద్వారా స్పీకర్ నుంచి? అంటే స్పీకర్కి ఉండేటటువంటి విశేషాధికారులు ఏంటి, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య లేవనెత్తినటువంటి అంశం మీద తమ సభ్యులు కిడ్నాప్కు గురయ్యారంటే సభ్యులు స్వేచ్ఛగా ఓటాకు వినియోగించుకోలేనటువంటి పరిస్థితి ఉంది అనేటటువంటి ఆ అంశాన్ని ఏదైతే ముందుగా తెస్తున్నారో దానికి సమాధానం వెతికేటటువంటి క్రమం కూడా స్పీకర్ బాధ్యతల్లో భాగంగానే ఉంటుంది. అందువల్ల ఈ కిడ్నాప్కు నిజంగా గురయ్యారో లేదని ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా హోంమంత్రి నుంచి ప్రకటన కోరడము, అదే సందర్భంలో సభలో సభ్యులు విప్పు జారీ చేశారు కనుక హాజరయ్యారా లేదా అనేది చూసుకోవడము, మరోవైపు అటు భారతీయ జనతా పార్టీ నుంచి వస్తున్నటువంటి ఒత్తిడి, ఇంకోవైపు చూస్తే కనుక సభ ఆర్డర్లో ఉందా లేదా అంటే గందరగోళం లేకుండా ఓటింగ్ జరిపేందుకు అనువైనటువంటి వాతావరణం, ప్రశాంతమైనటువంటి వాతావరణం సభలో ఉందా లేదా, వీటన్నిటిని బేరేజ్ వేసుకున్న తర్వాత మాత్రమే స్పీకర్ నిర్ణయం తీసుకుంటాడు. ఖచ్చితంగా ఇది ఒక టాక్టికల్ ఎత్తుగడగానే అంటే ఒక రాజకీయపరమైనటువంటి వ్యూహాత్మకమైనటువంటి ఎత్తుగడగానే సిద్ధరామయ్య లేవనెత్తినటువంటి అంశాన్ని చూడాల్సి ఉంటుంది. తమ సభ్యులు కిడ్నాప్కు గురయ్యారు అనడం ద్వారా తమ సభ్యులు లేకపోవడానికి ఒక కారణం చెబుతున్నారు, ఆ కారణానికి తగినంత అంటే ప్రాతిపదిక లేదా సమాచారాన్ని సేకరించుకునేందుకు గాను స్పీకర్కు ఒక అధికారం ఉంటుంది, దాన్ని ఎలా వినియోగిస్తారనేది మాత్రం మనం చూడాలి. అయితే సభ బయట జరిగేటటువంటి సన్నివేశాలకి సంఘటనలకి మాత్రం స్పీకర్కి ఎటువంటి సంబంధం ఉండదు, కానీ సభలోనే మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దీనికి సంబంధించినటువంటి ఒక రిటర్న్ ఫామ్ అంటే లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో శాంతి భద్రతల కోణంలో కూడా ఆలోచించి సభలో సభ్యులందరూ హాజరయ్యేలాగా చూసుకోవాల్సినటువంటి నైతిక బాధ్యత కూడా ఉంటుంది. కనుక స్పీకర్ తన ప్రివిలేజెస్లో భాగంగా ఏ మేరకు నిర్ణయం తీసుకుంటారనేది మాత్రం మనం వేచి చూడాల్సి ఉంటుంది. సురేష్. సాయిరాం గారు, ఎస్, ఒకటి ఇప్పుడు లేటెస్ట్గా ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి కిడ్నాప్ అనే అంశానికి సంబంధించిన లెటర్ అది పక్కన పెడితే స్పీకర్ దగ్గర ఉన్న మరో ఆప్షన్, వెన్స్డే రోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో మీరు అన్నట్లుగానే ఒక ఒక సందిగ్ధత ఉంది. ఏంటది? ఒకటి, స్పీకర్ యొక్క విచక్షణాధికారాలను తాను ప్రశ్నించజాలను అని అంటూనే ఆయన విచక్షణకి అన్ని వదిలేస్తున్నాం అంటూనే ఆయన ఎప్పుడైనా నిర్ణయం తీసుకోవచ్చు ఎంత టైం అయినా తీసుకోవచ్చు అని అంటూనే అట్ ది సేమ్ టైం మీరు చెప్పినట్టుగానే విప్ మీద ఒక క్లారిటీ లేదు. ఒకటి, ఒక రాజ్యాంగపరమైన విప్ పార్టీలు రిలీజ్ చేసినప్పుడు ఇష్యూ చేసినప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి వ్యాఖ్యలను ఇక్కడ తీసుకోవాలి. ఎవరైతే ఎమ్మెల్యేస్ ఉన్నారో వారికి వెళ్ళాలా ఆ రోజు, ఐ మీన్ విశ్వాస పరీక్ష రోజు అటెండ్ కావాలా లేదా అనేది వాళ్ళ ఇష్టానికి వదిలిపెడుతున్నాం అని అంటున్న ద్వారా ఇక్కడ విప్కి ఎంతవరకు గురయ్యే అవకాశం ఉంది, అంటే అనర్హతకు గురయ్యే అవకాశాలు లేవా? సో ఇప్పుడు స్పీకరు ఆ యాంగిల్లో వర్కౌట్ పనిచేసే అవకాశం లేదా సుప్రీంకోర్టు వ్యాఖ్యల ద్వారా? ఖచ్చితంగా అదే ఆ నిబంధననే ఇప్పుడు మనం చూస్తే కనుక విప్ అనేది ఆయా పార్టీలకు సంబంధించి జారీ చేసేటటువంటి ఒక ప్రక్రియ. విప్ను ఉల్లంఘిస్తే అంటే విప్ను రెండు రకాలుగా, ఏంటంటే ఒకటి హాజరు కావాలి అంటూ హాజరవుతూ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయానికి అనుగుణంగా ఓటు వేయాలనేది విప్ యొక్క సారాంశంగా ఉంటుంది. ఒకవేళ హాజరు కాకపోయినా విప్ను ధిక్కరించినా అనర్హత వేటు వేసేందుకు అధికారం ఉంటుంది. తర్వాత హాజరు అయి కూడా పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటు వేసినా అనర్హతకు గురయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే హాజరు అయ్యే విషయంలో మాత్రం సుప్రీంకోర్టు ఒక మెలకు పెట్టిందనే చెప్పాల్సి ఉంటుంది. 15 మంది సభ్యులు ఎవరైతే ఉన్నారో తమను ఆశ్రయించినటువంటి సభ్యులు వారందరూ కూడా వారి యొక్క రాజీనామాలకు సంబంధించి నిర్ణయం తీసుకునేందుకు అవసరమైనటువంటి స్వేచ్ఛ స్పీకర్కు ఉంటుందో ఆయనకి నిర్దిష్టంగా ఫలానా తేదీలోపు నిర్ణయం తీసుకోండి అని మేము టైం ఫ్రేమ్
పెట్టలేము, అది ఆయనకు ఉండేటటువంటి విచక్షణాధికారం. అదే సమయంలో ఎమ్మెల్యేలు హాజరు కావాలా లేదా అనే నిర్ణయం తీసుకునేటటువంటి స్వేచ్ఛ కూడా వీరికి ఉంటుంది అంది. అయితే విప్పుకు సంబంధించినటువంటి ప్రస్తావన మాత్రం సుప్రీం కోర్టు చేయలేదు. అందువల్ల సుప్రీం కోర్టు సాధారణమైనటువంటి అబ్జర్వేషన్. కృష్ణ సాయి రామ్, ఒకటి రైట్ కరెక్టే, కానీ అట్ ది సేమ్ టైం ఎప్పుడైతే విప్పును అనుసరించి గనక వీరు అటెండ్ కాకపోతే ఇంకా వాళ్ళ రిజిగ్నేషన్ స్పీకర్ ఆమోదించలేదు కాబట్టి, కాబట్టి అప్పటి వరకు కూడా వాళ్ళకి నైతికంగా విప్పును ఫాలో అవ్వాల్సినటువంటి నైతిక బాధ్యత అయితే ఉందనే అనుకోవాలి. ఇక్కడ ఒక మాట చెప్పండి. అలాగే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ కూడా అందుతోంది, సారీ టు సే, ఐ మీన్ సారీ మిమ్మల్ని ఆపుతున్నందుకు. మధ్యలో గవర్నర్ని ఇప్పుడే బీజేపీ నేతలు కూడా కలిసినట్లుగా తెలుస్తోంది, ఈరోజే ఓటింగ్ జరిపేలా చూడాలని చెప్పేసి అంటున్నా. సో ఇవన్నింటిని బట్టి ఏమర్థం అవుతుంది, ఎలా జరగబోతుంది? ఖచ్చితంగా వారు ఒకవైపు అనర్హత వేటు వేయడమా లేదంటే శాసనసభ్యులు చేసినటువంటి రాజీనామాలను ఆమోదించడమా, ఆ విషయంలో స్పీకర్ ఒక నిర్ణయం తీసుకునే వరకు కూడా వారు శాసనసభలో సభ్యులుగానే కొనసాగుతారు. వారు ఏ పార్టీ నుంచి అయితే ఎన్నికయ్యారో ఆ పార్టీకి అనుగుణంగా ప్రవర్తించాల్సినటువంటి నైతికమైనటువంటి చట్టపరమైనటువంటి బాధ్యతను కూడా కలిగి ఉంటారు. అందువలనే విప్ అనేది ఇప్పుడు అంటే గైర్హాజరీలో ఉన్నటువంటి సభ్యులు కూడా ఖచ్చితంగా వర్తిస్తుందనే చెప్పాల్సి ఉంటుంది. మీరు అన్నట్లుగానే ఇప్పుడు గవర్నర్ని కలిసి వచ్చిన తర్వాత ఈరోజే ట్రస్ట్ మోషన్ మీద అంటే విశ్వాస తీర్మానం మీద కాన్ఫిడెన్స్ మోషన్ మీద జరగాలని పట్టుబడుతూ ఉన్నారు. కానీ దాన్ని ఏం చేస్తారంటే గవర్నర్ ఆదేశాలు జారీ చేయడం అనేది సాధారణంగా జరుగుతుందా లేదా అని చెప్పలేము. అదే సమయంలో చెప్పినప్పటికీ కూడా ఈ దీనికి సంబంధించి నిర్దిష్టమైనటువంటి టైం ఫ్రేమ్ను మాత్రం గవర్నర్ చెప్పలేరు. సభ ఆర్డర్లో ఉందో లేదో చూసుకోవాల్సిన బాధ్యత సభాపతిగా స్పీకర్ మీద ఉంటుంది. కనుక ఆయన తీసుకునేటటువంటి నిర్ణయానికి ఒక స్టాండర్డైజేషన్గా చెప్పాల్సి ఉంటుంది. అందువల్లనే ఇప్పుడు స్పీకర్ రోల్ అనేది క్రిటికల్గా చెప్పాలి. ఆయన చేతిలోనే పూర్తి స్థాయి ప్రభుత్వం ఉంటుందా ఉండదా, లేకపోతే ట్రస్ట్ ఓటింగ్ ఎప్పుడు జరుపుతారు, ఈ ప్రభుత్వం ఉన్నటువంటి ఇప్పుడు గైర్హాజరైనటువంటి సభ్యులకు సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, ఇవన్నీ కూడా స్పీకర్ యొక్క విచక్షణ అదే సమయంలో రూల్ బుక్ మీద ఆధారపడి ఉంటాయని చెప్పాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ అస్ కృష్ణ సాయిరామ్. అది మొత్తానికి విశ్వాస తీర్మానంపై అటు అసెంబ్లీలో జరుగుతున్న చర్చకు 20 మంది ఎమ్మెల్యేలు గైర్హాజరైనట్లుగా తెలుస్తోంది. అయితే ఇవాళే బలపరీక్షపై ఓటింగ్ నిర్వహించాలని ఓవైపు బీజేపీ డిమాండ్ చేస్తుంటే, ఓటింగ్ను వాయిదా వేయాలని అటు కాంగ్రెస్ జేడీఎస్లు డిమాండ్ చేస్తున్న పరిస్థితి, నిన్నటి సుప్రీంకోర్టు తీర్పు గందరగోళంగా ఉందన్న మాజీ సీఎం సిద్ధరామయ్య విప్ను రెబెల్ ఎమ్మెల్యేలు పాటించాలా వద్దా అనే అంశంపై సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆ 10 జనరల్ యారు నన్ను బంద్ కాణబేకు అంత కేళిద్దవరల్ల, టైం కేళ్ళిల్ల, పత్ర బరీలిల్ల. డిస్కషన్స్ ఆర్ కంప్లీట్. యు ఆర్ నాట్ ప్రిపేర్డ్ టు హావ్ డిస్కషన్. ఐ కాంట్ డు ఇట్ యువర్